మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. నమస్కారం అండి. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. కార్తీక మాస సందర్భంగా కార్తీక శుద్ధ సప్తమి 7వ నాడు ఒక విశేషమైన రోజు రాబోతోందండి. ఆ రోజునాడు ఆర్థిక బాధలు ఎక్కువ ఉన్నవాళ్ళు, అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, డబ్బు ఇరుక్కుపోయి రాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ విధానాన్ని పాటించి చూడండి. ఆనాటి వ్రత మహిమ వల్ల మీకు దారులు ఏర్పడడం కానీ, మీరు చక్కగా సంపాదించుకోవడం కానీ, లేకపోతే మీ బాధలు తీరడానికి ఏమైనా లోన్లు శాంక్షన్ అవ్వడం కానీ, ఏదో ఒకటి జరిగి మీకు లాభం జరుగుతుందండి. ఈ కార్తీక శుద్ధ సప్తమి కార్తవీర్యార్జున జయంతి. కార్తవీర్యార్జునుడు అంటే సహస్ర బాహో, 1000 బాహువులతో 1000 చేతులతో ఉండేటటువంటి విష్ణుమూర్తి స్వరూపం. ఆయన మనకి నష్టద్రవ్యానికి ఆయనే దేవుడండి. నష్టద్రవ్య లాభం కావాలి అని అనుకున్నప్పుడు కార్తవీర్యార్జున జయంతి రోజు చేయాల్సినటువంటి ఒక చిన్న పూజా కార్యక్రమం గురించి చెబుతాను. సోదర సోదరీమణులు చక్కగా చేసుకోండి. స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకుని లాభం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అనుభవం చేసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం మీరు ఎదురు చూస్తారు. అంత చక్కటి ఫలితాలు మీరు పొందవచ్చు. అయితే దేని మీద ఇది ఆధారపడి ఉంటుంది అంటే, మీరు చూపించేటటువంటి నిశ్చల భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో కార్తీక మాస వ్రత మహత్యంలో ఉండేటటువంటి మహత్తరమైన అంశం ఏంటంటే, చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ మెటీరియల్కి. అందులో ఏం కావాలి మనకి అంటే, భక్తి శ్రద్ధలే ప్రధానమైన మ్యాటర్. ఇందులో భక్తి శ్రద్ధలతో, ఎంత నిశ్చల భక్తితో మనం చేస్తామో కార్తవీర్యార్జున పూజ, అంత చక్కటి ఫలితాలు అంత వేగంగా వస్తాయి. కాబట్టి మీరు చేయవలసిందల్లా, ఆనాడు కార్తీక శుద్ధ సప్తమి రోజునాడు పొద్దుట నుంచి స్నానపానాదులు చేసుకొని మీరు శక్తి ఉంటే ఉపవాసం చేయొచ్చు, శక్తి లేకపోతే ఉపవాసం చేయవలసిన అవసరం లేదండి. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. మీరు ఉదయం పళ్ళు పాలు ఇటువంటివి తీసుకోవచ్చు. అంటే ఉడికిన పదార్థాలు, పచనం చేసిన ఆహారం కాకుండా ప్రకృతి ప్రసాదితాలైనటువంటి పళ్ళు పాలు లాంటివి తీసుకుని మీరు హాయిగా కావలసిన మోతాదులో తిని ఉండవచ్చు. తక్కువ అనేమీ లేదండి. ఎక్కువ తినచ్చు, చక్కగా మీకు సరిపడా తినచ్చు, సరిపడా తిని ఎదురు చూడవచ్చు. సాయంకాలం 5 గంటలకి చక్కగా స్నానం చేసుకొని, తలస్నానం కంపల్సరీ చేయాలి. తలస్నానం చేసుకొని తులసి కోట దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని చేస్తామండి. గుడిలో కాదు, ఇంట్లో దేవుడి దగ్గర కూడా కాదు, తులసి కోట దగ్గర శుభ్రం చేసుకుని అష్టదళ పద్మాలు, శంఖుచక్రాలు, సర్వతోభద్రము, లక్ష్మీపాదాలు ఇటువంటి ముగ్గులన్నీ కూడా మన సోదరీమణులందరూ వేసుకునేవే అని చక్కగా వేసుకొని సిద్ధం చేసుకొని చక్కటి పూలతో తులసి కోటని అలంకరించి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే, మట్టి ప్రమిదలలో, ఇప్పుడు మనం పెడుతూ ఉంటాం కదా ఈ మాసం అంతా దీపాలు పెడతాం కదా, అట్లాగే మట్టి ప్రమిదలలో మీరు పెట్టుకోవలసినది 3 ఒత్తుల చొప్పున మొత్తం 12 దీపాలు వెలిగించాలండి. 12 దీపాలు వెలిగిస్తారు. 12 దీపాలు అంటే 3 ఒత్తుల చొప్పున వెలిగించాలి, విడివిడిగా వెలగాలి. అంటే ఒక ప్రమిదలో 3 దీపాలు, దీప జ్వాలలు వెలగాలన్నమాట. అంటే దానికి తగ్గట్టుగా ప్రమిదలు తెచ్చుకుని మీరు 12 దీపాలు తులసి కోటకు పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకొని అప్పుడు మీరు చేయవలసినది అగరధూపం చూపించి కార్తవీర్యార్జున స్తవము అని ఉంటుంది, లేదా కార్తవీర్యార్జున స్తోత్రము, లేదా కార్తవీర్యార్జున హృదయము. ఇలా కార్తవీర్యార్జున స్వామికి సంబంధించి ఏ ప్రార్థన ఉన్నా కూడా మీరు చక్కగా చదువుకోవచ్చు. ఒకవేళ నేను ఎప్పుడు చెప్పే రీతిలోనే చదువుకోవడానికి నోరు తిరగదు అని అనుకున్నప్పుడు నెట్లో డౌన్లోడ్ చేసుకుని అది ప్లే చేసుకుంటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు. పూజ దేంతో చేసుకోవాలి అంటే, చక్కటి పూలతో చేసుకోవాలండి. పూలతో పూజ చేసుకోవాలి, ఈ 12 దీపాలు వెలిగించుకోవాలి. అసలు కార్తవీర్యార్జున తంత్రంలో ఉపాసకులు ఈ కార్తీక శుద్ధ సప్తమి నాడు
1200 దీపాలను వెలిగించి ఒకే సమయంలో వెలిగించి దానికి చక్కటి దీపతంత్రం ఉంది చేసుకుంటారు. అలాంటిది మనం చేసుకోలేం కాబట్టి 12 దీపాలు వెలిగించి కార్తవీర్యార్జున స్వామి తాలూక ప్రార్థన చేసుకొని ఆ రోజంతా పచనాహారం తినకుండా ఉండి సాయంకాలం ఈ కార్యక్రమం చేసి అప్పుడు మనకి ఉన్నటువంటి ఆర్థిక బాధని మనం ఆ కార్తవీర్యార్జున స్వామితో చెప్పుకోవాలండి. చెప్పుకొని ఎలా చెప్పుకోవాలి అంటే, స్వామి నేను నీ పూజని ఈ విధంగా చేస్తున్నాను, నాకు ఇంతే శక్తి ఉన్నది, నేను ఇలా చేస్తున్నాను, కానీ భక్తిలో లోపం లేదు, యథాశక్తి భక్తిపూర్వకంగా చేస్తున్నాను, నాకు ఇలాంటి ఇబ్బంది ఆర్థికపరమైనటువంటి బాధ ఉన్నాను, అప్పులో ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు 1000 చేతులతో సహాయం అందించాలి, ఈ విషయంలో నీ సహాయం నాకు కావాలి, నన్ను ఈ ఊబిలో నుంచి ఉద్ధరించు, ఈ ఆర్థికపరమైన బాధల నుంచి నన్ను బయటికి తీసుకురా, అందుకు సహస్రబాహు అయిన నువ్వే నాకు దిక్కు, ఇంకెవరూ లేరు అని మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీరు ఆ రోజు చేయవలసిందల్లా చెరకు గడలు, చెరకు గడల తాలూకా ముక్కలు, మొత్తం ఒలిచేసినటువంటి చెరకు ముక్కలు, షుగర్ కేన్ పీసెస్ అవి, తర్వాత ఖర్జూరాలు, తర్వాత ఎండు ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, ఆరెంజ్ పళ్ళు, ఇలాగ మీకు అందుబాటులో ఉన్నటువంటి పళ్ళు, టెంకాయలు, అది కూడా 12 టెంకాయలు కొట్టాలి ఒకేసారి, అంటే ఒకే రోజు అన్నమాట, ఆ పూజలోనే 12 టెంకాయలు కొడతారు. 12 టెంకాయలు కొట్టి స్వామివారికి నివేదన చేస్తారండి. రుద్రాభిషేకంలో చేసేటట్టుగా 12 టెంకాయలు కొడతారు. ఆ నీరు, కొబ్బరి నీరు అంతా కూడా ఒక చెంబులోకి తీసుకుని ఉంచుకుంటారు. ఉంచుకుని ఇదంతా పూర్తయిన తర్వాత కూర్చొని మీ అప్పులు లేదా మీ ఆర్థిక అవసరాలు ఏమున్నాయో ఆయనకు నివేదించిన తర్వాత అక్కడ ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు, ఆ దీపాలు 12 దీపాలు ఎంతసేపు వెలుగుతాయో అంతసేపు, అంతసేపు మీరు కార్తవీర్యార్జున స్వామిని ప్రేయర్ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మీ కోరికను విన్నవించుకుంటూ, మీరు ప్రశాంత చిత్తంతో ఆ స్వామివారిని తలచుకుంటూ కూర్చోవాలి. అది ముఖ్యం. ఎంతసేపు అంటే ఆ దీపజ్వాల ఆ ఆయిల్తో వెలిగినంతసేపు, మహా అయితే పావుగంట, అంతకుమించి ఉండవు కదండి. ఒక చిన్న ప్రమిదలో 3 వత్తులు వెలిగితే ఎంతసేపు వెలుగుతుంది? ఆ దీపాలు వెలిగినంతసేపు మనం అక్కడ నుంచి కదలకూడదు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ దీపాలు 12 దీపాలు, 12 కొబ్బరికాయలు నివేదన చేస్తాం కదా, అట్లాగే 12 దీపాలు. ఈ 12 దీపాలు దేనికి చిహ్నము అంటే, అది వెలుగుతున్నంతసేపు ఆయన అక్కడ ఉంటాడు, అది నమ్మకం. ఆ నమ్మకంతో మీరు కూర్చోండి. మీకు నిజంగా మీ పూజ ఫలించింది, ఆయన వచ్చాడు, విష్ణు శక్తి దిగింది అంటే మీకు ఒళ్ళంతా కూడా రోమాంచితం అవుతుంది, గూజ్ బంప్స్ వస్తాయి. మీకు అర్థమయ్యే భాష, రోమాంచితం అంటే అర్థం కాకపోవచ్చు, అట్లాగే గూజ్ బంప్స్ వస్తాయండి, ఒళ్ళు జలధరిస్తుంది, పదే పదే జలధరిస్తుంది, పదే పదే ఒళ్ళు జలధరించింది అంటే విష్ణు శక్తి అక్కడ దిగింది అని అర్థం. అలాగైంది అంటే మీ పూజ ఫలించినట్టు లెక్క, అప్పుడు మీ కోరిక సాధ్యమైనంత త్వరలో తీరిపోతుందని ఆ స్వామి మీతో చెప్తున్నట్టు లెక్క. కాబట్టి అది అయిన తర్వాత, దీపాలన్నీ నిద్రించిన తర్వాత, అప్పుడు అక్కడ నుంచి లేచి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళి 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు ఆ కొబ్బరి నీరు, మీరు నివేదన చేసినటువంటి పదార్థాలు ఒకటో రెండో ఉంచేసి మిగతావన్నీ కూడా ఇంట్లోకి తెచ్చుకొని మీ కుటుంబ సభ్యులతో చక్కగా మీరు ఉపవాసం చెల్లింపు చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీరు పచనాహారం తినకూడదు, ఇవే తింటారు, కొబ్బరి ముక్కలు లేదంటే కొబ్బరి కోరేసి కొంచెం పంచదార వేసుకుని తినటం, ఖాళీ కడుపుతో ఎక్కువ తినలేం కదండి తినటం, అలాగే పళ్ళు పాలు అవి తీసుకుని నమస్కారం చేసుకొని వచ్చే సంవత్సరానికి మేము ఇంకా ఆనందంగా నీ పూజ చేసుకునేటట్టుగా మాకు సహకారం చేయి స్వామి అని చెప్పి అనుకుని, సహస్రబాహు మహావిష్ణు స్వరూప కార్తవీర్యార్జున స్వామి మా సమస్యల నుంచి మమ్మల్ని గట్టెక్కించు అని మీరు నమస్కారం చేసుకుని ఈ సంవత్సరం చేసి చూడండి. వచ్చే సంవత్సరానికి మీ ఆర్థిక బాధలు ఎట్లాగ తీరి మీరు ప్రశాంతంగా ఉంటారో నాకు మీరు చెప్తారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం దాకా కాదు, ఈ లోపుగానే చెప్తారు, ఈ పూజ మేము చేసుకున్నామండి, మాకు ఇటువంటి దారులు ఏర్పడ్డాయి అని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. అందువల్ల ఈ పూజని ఈ రకంగా చేసుకుని, ఎందుకంటే చాలా సులభమైన పద్ధతి, కష్టమైనటువంటి పద్ధతులు కార్తవీర్యార్జున తంత్రంలో చాలా ఉన్నాయి, అవి మనం చేయలేం.
గృహస్థులు సామాన్యులు సామాన్య గృహస్థులు ఎవ్వరూ చేయలేరు. కనుక ఈ రకంగా చేసుకుని చూడండి, మీకు శుభ ఫలితాలు చాలా వేగంగా పొందుతారు, చాలా సుఖంగా శుభంగా సంతోషంగా గడుపుతారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక శుద్ధ సప్తమి రోజునాడు మీరు ఈ పూజ చేసుకొని మీ ఆర్థిక బాధల నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి భవిష్యత్తుని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని ఆ మహావిష్ణు ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.